మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్ పటేల్ రోడ్డులోని ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, ప్రమాదం ఎలా జరిగింది, గాయపడిన పరిస్థితి ఎలా ఉంది? శుభాని, ఇంకా ప్రమాదం ఎలా జరిగిందనేది అంత చిక్కకుండా ఉంది. ఆ ఇంట్లో మాత్రం భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘోర అగ్ని ప్రమాదంలో ముగ్గురు అందులోనే మృత్యువాత పడ్డారు, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే బాధితుడిని బయటకు తీసుకొచ్చే పరిస్థితి కూడా లేకపోవడంతో పోలీసులు కిటికీలు పగలగొట్టి ఆయన అతి కష్టం మీద బయటకు తీసుకురావాల్సి వచ్చింది. తెల్లవారుజామున జరిగిన ఈ ఘోర ఘటన షాద్నగర్ లో కలకలం రేపింది. అయితే ముందుగా సిలిండర్ పేలిందని అనుమానం వ్యక్తం చేశారు. కానీ తర్వాత తీసి చూస్తే సిలిండర్ బాగానే ఉంది. అయితే ఈ ఇంటి యజమాని లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. షాద్నగర్ పట్టణంలోని పటేల్ రోడ్ లో ఈ కుటుంబం నివాసం ఉంటుంది. మొత్తం ఈ ప్రమాదంలో అదే కుటుంబంలోని ముగ్గురు మృత్యువాత పడినట్లు తెలుస్తుంది. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఆ దర్యాప్తు పూర్తయితే గానీ పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. అంటే తెల్లవారుజామున ఇంత పెద్ద ఘోర ఘటన జరగడం కూడా అందరిని బయటపరిచింది. మొత్తానికి మంటల్ని అదుపులో తెచ్చేందుకు పోలీసులు విపరీతంగా కృషి చేస్తున్నారు. శుభాని, ధన్యవాదాలు. జయప్రకాష్.